ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసులు గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఎదుర్కోవటానికి మంగళవారం నాడు ఎటువంటి పరిహారాలు పాటించాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, మధ్యాహ్నం 1:08 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్లయితే చంద్ర బృహస్పతుల యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇది మంచి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇక్కడ బృహస్పతికి స్వక్షేత్ర స్థితి కాబట్టి చంద్రుడికి కూడా చాలా అనుకూలమైనటువంటి క్షేత్రం. అలాగే మేషక్షేత్రంలో కుజరాహువుల యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, శని యొక్క స్థితి మకర క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక్కడ శనికి, బృహస్పతికి, కుజుడికి స్వక్షేత్ర స్థితి కావడం కాబట్టి మూడు గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఉన్నా కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి అభివృద్ధి జీవితంలో ఏర్పడుతుంది. వారి దశాంతర దశల్లో ఆధిపత్యత శుభ్రమైనప్పుడు ఉత్తమమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం, అలాగే బృహస్పతితో కూడినటువంటి చంద్రుడు కాబట్టి మంచి నిర్ణయాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయప్రాప్తి చేకూరుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు, ఆటంకాలను కూడా చూస్తారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో సఖ్యత తగ్గుతుంది. అనుమానాస్పద వాతావరణం పెరిగేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి వేగం తగ్గుతుంది. విద్యా విషయాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభ వ్యయం కాబట్టి అన్ని రంగాల వారికి అనుకూలత కొనసాగించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ఆశించినటువంటి విధంగా ప్రదర్శించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా సంతృప్తిని కలిగించలేకపోతాయి. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మంచి విజయాలు ప్రాప్తించేటువంటి సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. శుభ శకునాలు గోచరిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తి, సూక్ష్మత పెరుగుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విదేశీ పరంగా లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. సామర్థ్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
అలంకరణకి ప్రాధాన్యతలు ఇస్తారు, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి, మానసిక చిరాకులు వృత్తిపరంగా పెరుగుతాయి, సంశయాలు పెరుగుతాయి, సందిగ్ధత కొనసాగుతుంది, అనుమానాలు పెరుగుతాయి, తద్వారా విజయాలు దూరమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించలేకపోతారు, ప్రత్యర్థులతో కూడినటువంటి సంభాషణలు సమస్యలకు దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి, ఉత్తమ విజయప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సామర్థ్యం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారు పెంపొందింప చేసుకోలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి ఇంకా మంచి అవకాశాలు విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, అదృష్ట సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందకర పరిస్థితులు, గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిష్టంభన తొలగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తిరంగా వారికి కలిసి వస్తాయి, మానసిక ప్రశాంతత మహిళలకు కొనసాగుతుంది, గృహంలో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు, విదేశీ సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి, క్రీడారంగం వారికి ఉత్తమ విజయప్రాప్తి చేకూరుతుంది, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా శాస్త్రజ్ఞులకి అనుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది, కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది, ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు కొనసాగుతాయి, మానసిక ప్రశాంతత తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది, ఆందోళన పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు, అవమానకర సంఘటనలు ఉంటాయి, ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, అలాగే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా కొనసాగుతుంది, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు, కౌటుంబ సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆలస్యంగానైనా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు తగ్గుతాయి, ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులు నియంత్రించగలుగుతారు, అవమానకర సంఘటనల నుంచి మహిళలకు ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఆందోళన తగ్గుతుంది, అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, అనుచిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు, ప్రమాదాల నుంచి బయటికి రాగలుగుతారు, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయప్రాప్తికి దోహదపడుతుంది, సంతోష వార్తలు వింటారు, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు కూడా సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తిరంగం వారు నియంత్రించగలుగుతారు, వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరకారం, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి, విజ్ఞతను కలిగిస్తాయి, సామూహిక విజయాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు అధిగమించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి, అకారణ కలహాలు ఉంటాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాల విషయంలో అలసత్వం పెరుగుతుంది,
ఆలస్యం కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. సంకల్పాలు మంచివి అయినప్పటికీ ఆచరణ చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఖర్చులు కిరబిక్కిరి చేస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. అపార్థాలు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ సినీ రంగం వరకు కొనసాగించలేకపోతారు. అనాసక్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అలజడి కూడా కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి సమయానికి తీసుకుని తద్వారా విజయాలు పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శుభ పరిణామాలు విద్యాపరంగా చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కూడా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోద్బలం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వృద్ధికే చేపట్టేటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. మంచి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆదాయం పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలసత్వం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. తత్తరపాటు సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా చోటు చేసుకుంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం కొనసాగుతుంది. తద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రతి పని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే క్షేమదాయకం. స్థిరాస్తి రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, వేగవంతమైన అనుకూల మార్పులు పొందడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరారాధన, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలపడినప్పటికీ ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఇంకా ప్రబలమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు ఆశించినటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. విభేదాలతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు విద్యార్థులు పొందలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను శాస్త్రజ్ఞులు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి శ్రీ దుర్గాదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది.
ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వరకు కలిసి వస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ పర్యటనలు వంటివి ఆర్థిక లబ్ధిని చేకూరుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపదింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అనుకూలతని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు శాస్త్రజ్ఞులకు ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, శారీరక శ్రమను దూరం చేసుకోవటానికి, అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. విరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు ప్రాప్తిస్తాయి. సంభాషణల విషయంలో ప్రతికూల ప్రభావం చోటు చేసుకున్నప్పటికీ అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మానసిక చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలు తగ్గుతాయి. చిరాకులు సమస్యలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తే వృత్తిపరమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి నిర్ణయాలు త్వరితగతిని అమలు చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. స్థిరత్వం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవటానికి, మానసిక చిరాకులు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అత్యంత శుభ ఫలితాలు కలగాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని, కృష్ణ సమస్యల నుంచి ఉపశమనం కలగాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు రౌద్ర స్వభావానికి సంకేతం. కాబట్టి 10 మంది కలిసి నిర్వహించే కార్యక్రమాలేవి మంగళవారం రోజు నిర్వహించరాదు. అలాగే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని కొనుగోలు చేయరాదు. వాహనానికి సంబంధించిన పైకము కూడా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. అలాగే మంగళవారం భూములు గృహాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఏవి నిర్వహించరాదు. అయితే మంగళవారం రోజు అప్పులు తీరిస్తే చాలా మంచిది. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. మంగళవారం కుజహోరలో అప్పు తీర్చివేస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం దాదాపుగా రాదని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అలాగే మంగళవారం వైద్యులను కలుసుకోవటానికి, వైద్యపరమైనటువంటి సేవలు వినియోగించుకోవటానికి అనుకూలం. అలాగే మంగళవారం రోజు ఎలక్ట్రికల్ సామాన్లు కొనుగోలు చేయటానికి అనుకూలం. మంగళవారం రోజు సాహసోపేతమైనటువంటి వృత్తులలో ప్రవేశించటానికి, సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలం. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం కోర్టు పరమైన వ్యవహారాలను నిర్వహించడానికి అనుకూలం. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి, లాయర్లను కలుసుకోవటానికి మంగళవారం అనుకూలమైన రోజు. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాలకు కారకత్వం వహిస్తాడు కాబట్టి భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
అందమైన గృహ నిర్మాణాన్ని నిర్మించిన తదుపరి ఇంటిలో వస్తువులు అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడాను తప్పనిసరిగా వాస్తుశాస్త్రాన్ని పాటించి తీరాల్సిందే. తూర్పు ఉత్తరం వైపు ఎక్కువగా బరువులు లేకుండా దక్షిణం పడమర వైపు చక్కగా బరువుల్ని సంబంధించినటువంటి సోఫాలు సెట్లు మొదలైనవన్నీ కూడాను అమర్చుకునే రీతిలో ఉండటం సర్వవిధ శ్రేయోదాయకంగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అయితే పడక గది అనేటువంటిది యజమానికి మానసిక శాంతితో పాటు హాయిగా నిద్రపోవటానికి కూడాను ఉపకరిస్తుంది. ప్రతి ఇంటి యజమాని కూడాను పడక గది విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరించడం వల్ల ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మీ పడక గదిలో వేసినటువంటి ఆ పడుకునేటువంటి మంచం ఎప్పుడూ కూడాను ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అంటే మీరు నిద్రించేటప్పుడు కాళ్ళు ద్వారానికి ఎదురుగా ఉండరాదు. అలాగే కిటికీ అనేటువంటిది మీ తలగడ వైపు ఉన్నట్లయితే ఆ కిటికీకి కర్టెన్స్ అనేటువంటివి మాత్రం అమర్చుకోవటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. పడక గది ముఖ్య ద్వారానికి వెనుక భాగంలోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. సింహద్వారం లోపలికి వస్తూనే మీకు ఎదురుగా పడక గది కనిపించకూడదు. వెనుక భాగంగా పడక గది ఉండాలి. గదిలో మంచం ఒక చివరికి ఉండాలి, కనిపించకుండా ఒక చివరికి ఉండాలి. ద్వారానికి ఎదురుగా మాత్రం మంచం వెయ్యకూడదు అనే సూత్ర ప్రాతిపదిక ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కిటికీ వెనుక కూడా మంచం ఉండకూడదు. సహజంగా పడక గదిలో టీవీ, బల్ల, డ్రెస్సింగ్ టేబుల్ అనేటువంటివి కూడా అంతగా ఉండకూడదు. చాలామంది పడుకొని టీవీ చూసేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. పడక గదిలో టీవీ అనేటువంటిది అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇవ్వదు. దంపతుల మధ్య తరచూ విభేదాభిప్రాయాలు ఏర్పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. ఒకవేళ తప్పనిసరిగా అక్కడే ఉండాలి అని గనక మీరు భావించినట్లయితే రాత్రి వేళ వాటిపైన వస్త్రం కప్పండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక ఒకటి ఉందండి, పడక గదికి మాత్రం తప్పనిసరిగా గడప ఉండాలి. గడప లేని పడక గదిలో ధనం నిలవదు. చాలామంది తమ పడక గదిలోనే బీరువా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బీరువాలో ధనము, నగలు మొదలైనవన్నీ కూడా పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది. లక్ష్మీదేవి వీధి గుమ్మం నుంచి లోపలికి వచ్చినప్పుడు పడక గదిలోకి వెళ్ళాలంటే గుమ్మం ఉందా లేదా అని చూసి గుమ్మం గనక లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని సామెత. సామెత కాదు, నిజం కూడా. అందుచేత ఎవరు ఎన్ని రీతుల్లో మీరు ఇల్లు కట్టుకున్నప్పటికీ మీ పడక గదికి మాత్రం ద్వారానికి కింద గడపని మాత్రం అమర్చేటువంటి విధి విధానం పాటించి తీరండి. అంతేకాకుండా యజమాని పడుకునేటువంటి పడక గది ద్వారబంధానికి రుద్రాక్ష అలాగే స్వస్తికు ఓంకారం ఈ మూడు ఉన్నటువంటి విధి విధానంతో తోరణం అనేటువంటిది ఏర్పాటు చేయండి. అలా ఏర్పాటు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మంచి మంచి ఆలోచన సరళితో నిద్రపడుతుంది. పీడ కళలు అనేటువంటివి రానే రావు. మీరు పడక గదిలో కూడాను వారానికి ఒక్కసారి తప్పనిసరిగా గుగ్గిలం కానీ సాంబ్రాణి పొగ కానీ మీ మంచం కింద ఆ పరిసర ప్రాంతాల్లో చూపించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మానసిక శాంతి, చక్కటి నిద్ర ఇవన్నీ కూడాను యజమానికి పడక గది నుంచి లభ్యపడతాయి. కాబట్టి
ముఖ్యంగా పడక గదికి ఇంత విశేషకరమైన విలువను ఇచ్చారు వాస్తుశాస్త్రంలో. అంతేకాదు రాధాకృష్ణుల యొక్క చిత్రపటం పడమర దిశలోని గోడకు చక్కగా తగిలించండి. ఏ యజమానైనా ఇల్లాలైనా గదిలో నిద్ర నుంచి లేచినప్పుడు మొట్టమొదటిసారిగా ఉత్తరం వైపు నడిచే విధంగా ఖాళీ ఉండాలి. ఉత్తర దిశ నడక అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. కుబేర స్థానం ఉత్తర దిశలో ఉంటుంది కాబట్టి తరువాత తూర్పు దిశకు నడిచి వెళ్ళవచ్చు. అంతేకాకుండా పడక గదిలోని మంచం నేలను తాకుతూ ఉండే విధంగా ఉండకూడదు. అయస్కాంత దివ్య శక్తి మీకు తగిలి అనారోగ్యం రాకుండా ఉండాలి. అందుచేత ఆ నిద్రించేటువంటి పడక మంచానికి కోళ్ళు ఉండాలి. నాలుగు వైపులా కూడా నాలుగు కోళ్ళు ఉండే విధంగా ఉన్నట్లయితే, ఆ కోళ్లకు నెమలి ఈకెను గనక తగిలించినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి పడక గది విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసి ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వీ జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. భగవంతుడిని అర్చించేటటువంటి క్రమంలో పుష్ప సేవ ప్రత్యేకమైనది. పుష్పయాగం అన్న పేరిట ఉపచారాలలో 9వది అయినటువంటి ఉపచారాన్ని విశేషంగా ఇలా మనం వివిధ పుష్పాలను వినియోగించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేమంతులు, మల్లెలు, కనకంబరాలు, దవనము వివిధములైన పుష్పములు ఇలా ఉండగా పుష్పములలో గులాబీ పుష్పానికి ఉండే ప్రత్యేకతనే వేరు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. గులాబీ మొక్కలను ఇంటిలో పెంచుకొనకూడదు అని చెప్పిన ఈ శాస్త్రమే గులాబీ పుష్పాలతో భగవంతుడిని అర్చిస్తే క్షేమం కలుగుతుంది, యోగం సిద్ధిస్తుంది, ధనకనక వస్తువాహనాదులతో సంపదలతో ఇల్లు తులతూగుతుంది అని కూడా తెలియజేస్తుంది. గులాబీ పుష్పాలను అర్చనలో వినియోగిస్తే ఇన్ని లాభాలు అని చెప్పిన ఈ శాస్త్రం గులాబీ మొక్కలను ఇంటిలో పెంచుకొనకూడదా అంటే పెంచుకొనకూడదు అనే తెలియజేస్తుంది. ఎందుకని అంటే ఏ మొక్కలని పెంచడంలో వచ్చే ఇబ్బందులు ఎలాంటివో తెలియజేస్తూ విశేషంగా మొక్కలకు ముళ్ళు ఉన్న చోట మొక్కలను తుంచితే పాలు ఇతర ద్రవములు స్రవించేటటువంటి చోట మొక్కలకు సంబంధించినటువంటి మొగ్గలు పుష్పాలు కాసింత విషతుల్యములైనవి, చిన్నారి బాలి బాలికలు ఇబ్బందులు కలిగించేవి అంటే గన్నేరు వంటివి, ఇలాంటి మొక్కలు ఇంటిలో పెంచుకొనకూడదు. పరిసరాలకు కాస్త దూరంగా ప్రాంగణానికి ఆగ్నేయ దిగ్భాగంలో పెంచుకోవచ్చును అంటూ ప్రత్యేకంగా తెలియజేసింది. గులాబీ మొక్కల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు, ఆసక్తి కలవారు గులాబీ మొక్కలను ఇంటిలో ఆగ్నేయ దిగ్భాగంలో పెంచుకోవచ్చు అని కూడా ప్రత్యేకంగా ధర్మశాస్త్రం వాటికి ఒక నియమిత స్థానాన్ని కూడా సూచించింది. ఇలాంటి తరుణంలో గులాబీలు అనేక వర్ణాలలో మనకు లభిస్తున్నాయి. లభించేటటువంటి ఈ గులాబీ పుష్పాలలో ఆరోగ్యం కావాలి, ప్రశాంతత కావాలి, తెలుపు రంగు గులాబీలతో భగవంతుడిని అర్చించాలి. చదువు కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆకర్షణ కావాలి, వివాహయోగం సిద్ధించాలి అనేటటువంటి ఆలోచన కలవారు పసుపు రంగులో ఉండేటటువంటి గులాబీలను వినియోగించాలి. పరిమళ ద్రవ్యాలతో సువాసనలతో అందరినీ ఆకర్షించేటటువంటిదిగా లభించేటటువంటి చిక్కని ఎరుపు రంగులో ఉండే గులాబీలతో ఆ పరమేశ్వరుడిని శివుడిని ఆరాధిస్తే, విష్ణువును ఆరాధిస్తే, సమస్త దేవతలను అలా
చక్కటి చిక్కటి ఎరుపు రంగులో ఉండే గులాబీలతో అర్చిస్తే శత్రువుని పైన విజయం లభిస్తుంది. శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగిపోయి అందరూ కూడా మనకు మిత్రులుగా మారుతారు అని కూడా సంప్రదాయ విజ్ఞానం ప్రత్యేకంగా ఒక విశేష విధానంగా పరిష్కార సూచనగా ఇలా తెలియజేస్తుంది. గులాబీలలో కాసింత ఎరుపు తక్కువగా ఉండేటటువంటి వర్ణంలో కూడా మనకు లేత ఎరుపు రంగులో కూడా పుష్పాలు లభిస్తాయి. అలా లేత ఎరుపు రంగులో ఉండే పుష్పాలను వినియోగించి మహాలక్ష్మి అమ్మవారిని అర్చిస్తే ఆ ఇంటిలో సంపదలు పెరుగుతాయి, ధనవృద్ధి కలుగుతుంది. లిక్విడ్ క్యాష్ అని చెబుతూ ఉంటాం, అంటే అరచేతిలో అవసరానికి ధనం నిలవ ఉండడం. బ్యాంకులలో ఉండవచ్చు, స్థిర చిర ఆస్తుల రూపంలో సంపదలు ఉండవచ్చు, కానీ వ్యవహారాలలో అవసరానికి తగినంతగా సంపద చేతిలో ఉండాలి అనేటటువంటి వారు లేత ఎరుపు రంగులో ఉండే గులాబీలతో మహాలక్ష్మిని పూజిస్తే అలాంటి వారి ఇంట సదా అవసరానికి తగినంత మేరకు ధన సంపదలు చేతిలో మెదులుతూ ఉంటాయి, ఆనందం వెళ్ళి విరుస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. అలాగే ప్రత్యేకంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని అర్చించాలి, గణపతిని అర్చించాలి, సుబ్రహ్మణ్యుడిని అర్చించాలి అని మనకు సంప్రదాయం బోధించేటటువంటి తరుణంలో మంగళవారం నాడు రాహుకాలాలలో అంటే 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మధ్య ఉండేటటువంటి సమయంలో చిక్కని చక్కని ఎర్రని గులాబులతో మాలికలను సిద్ధం చేసి ఎరుపు రంగులో ఉండే ఆ గులాబీ పుష్పాల మాలికలతో సుబ్రహ్మణ్య స్వామిని అర్చించి అలంకరించి స్తోత్రం చేసినట్లయితే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ద్వారా దీర్ఘకాలిక ప్రయాణాలు ఏవైతే వాయిదా పడుతున్నాయో ఆ ప్రయాణాలన్నీ కూడా సత్వరమే యోగదాయకంగా మారుతాయి, ప్రయాణాలలో లాభాలు చేకూరుతాయి. అలాగే వివాహ యోగం కూడా సిద్ధిస్తుంది, వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి ఆలోచన కల వారికి ప్రత్యేకంగా ఇలా గులాబీ పుష్పాలతో గులాబీ మాలికలతో యథాశక్తి గణపతిని అర్చిస్తే వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి యోగం శీఘ్రమే సిద్ధిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈ క్రమంలో మర్చిపోకుండా పాటించవలసిన విధి ఒకటి ఉంది. అనేకులు గులాబీలను రెక్కలుగా మార్చి ఆ రెక్కలతో పెటల్స్ అంటాం మనం ఆంగ్లంతో, వాటితో మాలికలు సిద్ధం చేసి అలంకరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. పుష్పాలను పెటల్స్ రెక్కలు రెక్కలుగా విడదీస్తే అలా విడదీసిన వారికి భార్యాభర్తల మధ్య సానుకూలత అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి, ప్రతికూల భావాలు పెరుగుతాయి అని కూడా ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది. అలాగే రెక్కలతో మాలికలను సిద్ధం చేసి వధూవరుల మెడలలో కూడా ఈనాటి కాలంలో గలసీమలలో కూడా అలంకరిస్తున్నారు. రెక్కలతో చేపడిన మాలికలతో ఎప్పుడూ కూడా అలా అలంకరించకూడదు. ప్రత్యేకంగా లక్ష పుష్పార్చన, కోటి పుష్పార్చన అన్న పేరిట అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అర్చించేటటువంటి క్రమంలో సులభంగా అనే ఆలోచనలతో ఈ గులాబీ పుష్పాలను రెక్కలు రెక్కలుగా విడదీసి ఆ రెక్కలతో పూజిస్తూ ఉంటారు. పొరపాటుగా కూడా అలా రెక్కలతో భగవంతుడిని అర్చించకూడదు. రెక్కలు రాలిపడినవి ఉండగా అలాంటి వాటిని వినియోగించి గృహాన్ని అలంకరించుకోవచ్చు, పూజాగృహాన్ని అలంకరించవచ్చు, గడపను అలంకరించవచ్చు, వేడుకగా ముంగిలి అలంకరించవచ్చు, మిగిలిన ఆ గులాబీ రెక్కలను మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టవచ్చు. అంతేగాని నామావళి చెబుతూ ఓం శ్రీ అయి నమః అలా ఓం నమః అన్న పదాలు వినియోగించి శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః లేదా ఏ ఇష్టదేవత నామం చెబుతూ ఉంటే ఆ నామంలో ఓం నమః అన్న పదాలు వినియోగించి చేసేటటువంటి అర్చనలో మట్టుకు పొరపాటుగా కూడా గులాబీ రెక్కలను వినియోగించకూడదు. అలాగే దీర్ఘకాలికంగా సంతానం విదేశాలలో ఉన్నారు, తిరిగి రావడం లేదు, బంధువులు ఆత్మీయులు దేశంలోనే ఉన్నప్పటికీ మన ఉనికిని పట్టించుకోవడం లేదు, దూరంగా ఉంటున్నారు, దూరవాణిలో చిరవాణిలో కూడా పలకరించేటటువంటి ఏర్పాట్లకు ఉపక్రమించడం లేదు, ఇలా ఒంటరితనంతో బాధపడేటటువంటి వారు ప్రత్యేక శ్రద్ధతో నలుపు రంగులో ఉండేటటువంటి గులాబీలను సేకరించి అతి జాగ్రత్తగా
నవగ్రహాల వేదిక నవగ్రహ మంటపాలకి ప్రత్యేకంగా అలంకరించే నిమిత్తమై వినియోగించాలి. లేదా నలుపు రంగులో ఉండేటటువంటి గులాబీ లభ్యత తక్కువ కనుక అన్ని రంగుల గులాబీలను కూడా సేకరించి తెలుపు పసుపు ఎరుపు లేత ఎరుపు లేత పసుపు మిశ్రమంగా ఉండి అన్ని రంగులలో ఉండేటటువంటి గులాబీలు ఇలా అన్ని రకాలుగా లభించేటటువంటి గులాబీ పుష్పాలను సేకరించి ఆ పుష్పాలతో కదంబ మాలికను సిద్ధం చేసి ఇంటిలో ఉండేటటువంటి దేవతారాధన సమస్త దేవీ దేవతా పటాలకు కూడా అలంకరించినట్లయితే దూరంగా ఉండే బంధువులు చరవాణి ద్వారా పలకరింపులు చేస్తారు. దూరదేశాలలో దూర తీరాలలో ఉండేటటువంటి సుమారులు సత్సంతానం విదేశాలలో ఉండేటటువంటి వారు శీఘ్రమే ఈ దేశానికి వస్తారు, యోగక్షేమాలు పలకరిస్తారు, ఒంటరితనం దూరమవుతుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. ప్రత్యేకంగా గులాబులతో ఇష్టదేవతారాధన చేద్దాం, భగవంతుని అనుగ్రహం నోచుకుందాం, శుభంగా లాభంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. పావనకరీ కాశీ పురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ. స్థితికర్త శ్రీ మహావిష్ణువు అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తాడు. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్మచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది, అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళిచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుండనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద రెండు గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి కొన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా, వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది, దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు, అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృషించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడనుకోండి. తపస్సు, మీరు మహాభారత ప్రవచనంలో విన్నారుగా, తపస్సు అంటే ఏదో ఓ మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు, ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది, ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు.
ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం దీని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా. అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు, తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి, తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది, అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమావృత్య తిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు ఆరోవంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే ఇవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనస్సుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి, మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం, ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చేయడం మొదలుపెట్టాడనుకోండి, ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది, ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతుంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణః, ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్న నీరు లేదనుకోండి అసలు అన్నం ఎలా వండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా, నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి ఒక చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవద్ అనుగ్రహం చేత లభించినటువంటి నీరు వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు, నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ 3 కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని
ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు.